గోరు మండలంలోనైతే ఒక హుషార్ అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైతే చాలా మంది యువత కూడా హర్షభావాన్ని వ్యక్తం చేస్తూ తమ యొక్క సంబరాలను కూడా జరుపుకుంటున్నారు ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది యువత ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు చర్చించుకునే చేద్దాం ఇప్పుడు మీ ఊర్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న చిన్న సంబరాలు పెద్ద పెద్ద సంబరాలు కనబడుతున్నాయి ఎలా ఉంది గోర్కొత్తపల్లి మండలం ఏర్పాటు అయింది చాలా సంబరాలు జరుపుకుంటున్నాం ఇందాకనే మేమందరం టపకాయలు పేల్చి సంబరాలు అనేది ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే గోరుకొత్తపల్లి గ్రామం అనేది పూర్వకాలంలోనే పూర్వకాలంలోనే అక్కడున్న సులేమాన్ గోరి కానీ అజాం అజాం గోరి కానీ వాళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు ఇక్కడ ఆస్థానంగా చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలను పరిపాలన అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ యొక్క గ్రామం అనేది ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ఎమ్మెల్యే గారు మండలం కావాలని ఏదైతే కోరిండో ఆరు నుంచి ఇరవై వరకు నిరీక్షణ మేము కోరుతూనే ఉన్నాం అప్పటి నుంచి మాకు మండలం కావాలని ఇక్కడ ఎన్నో రోజు వచ్చే ఒక వాంఛ కోరిక ఇది అలాంటి కోరిక ఈ రోజు ఎమ్మెల్యే గారు తుది జీవిత తీసుకురావడం దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు అయితే మేము జరుపుకుంటున్నాం ఇది మాకు చాలా సంతోషమైన రోజు ఇది చరిత్రలో కూడా ఎప్పటికీ నిలిచిపోతుందని మేము ఎప్పుడు అనుకున్నాం అదేవిధంగా ఈరోజు యూత్ ఆధ్వర్యంలో అన్ని యూత్ ఆధ్వర్యంలో సమర ఘనంగా జరుపుకుంటున్నాం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు గ్రామంలో మండలం కావాలని మేము కోరుకోవడం అనేది ఒక ఇదొక మక్క చిరకాల వాంచ ఇది నెరవేరేందుకు మేము అందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఎన్ని రోజుల నుంచి మీరు ఈ గోరుగుతబం మండలం గురించి ఫైట్ చేస్తున్నారు వాస్తవానికి మండలం అనేది ఇక్కడ కొంతమంది ప్రజల్లో ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో ఉంది కాకపోతే దీన్ని బయటికి తీసుకురావడానికి తీసుకురావడానికి ఎవరు ముందుకు రాలేదు బట్ గత కొన్ని రోజుల క్రితం ఏంటంటే ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా ఒక రోజు ప్రస్తావన తీసుకోవడం జరిగింది దాని తర్వాత మండలం అవుతుందని ఒక చిన్న ఆశ కలిగింది దాని తర్వాత ఇక్కడ ఉన్న యూతులందరూ కలిసి ఇక్కడ ప్రతి ఒక్క యూత్ సభ్యులందరూ కలిసి అక్కడ ఒక ధర్నా కార్యక్రమం జరిగింది దాంతో వ్యక్తున ఒక్కసారిగా ఇక్కడ ఒక ఉద్యమంలాగా ఒక చిన్నపాటి అలికిడ అనేది రేగింది దా అక్కడి నుంచి ఇక్కడ మండలం అనేది ఒక ప్రస్తావన కొనసాగుతూ వచ్చింది ఎట్టకేలకి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గండ్ర వెంకటరమరెడ్డి గారి యొక్క ఆశీస్సుతోటి సీఎం కేసీఆర్ గారి యొక్క ఈ రోజు మనకి ఇలా తుది రావడం జరిగింది ఇప్పుడు మనతో పాటు ఇంకో కొంతమంది యువత ఉన్నారు ఈ భౌగోళికంగా చారిత్రాత్మకంగా గోరుకొత్తపల్లి మండలం గుర్తించాల్సిన అవకాశం ఎంతో ఉంది దీన్ని గుర్తించి మాకు మండలంగా ప్రకటించిన గౌరవ మన ముఖ్యమంత్రి కల్వగుండ్ల చంద్రశేఖరరావు గారికి అలాగే పురపాలక శాఖ మంత్రి మన కే మన కేటీ రామారావు గారికి మరియు మండలం ఎన్నో మండలాల బలంగా రాష్ట్రంలో ఎన్నో వాదనలు ఉన్నప్పటికీ మా యొక్క మండలం మేము బలంగా కోరుకోనప్పటికీ ఇది ఒక దీని అవకాశతను ముందే గుర్తించి మండలం చేయాల్సిన ఆలోచన గుర్తించిన మా యొక్క గౌరవ శాసనసభ్యులు గండ్ర వెంకట్రామారెడ్డి గారికి మరియు మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మేడం గారికి వారు మాకు ఒక నిజానికి ఒక ఇది ఒక గిఫ్ట్స్ మాకు కానుకే అనుకోవాలి మేము దీన్ని బలంగా డిమాండ్ చేసింది అయితే కాదు మా మనసులో ఒక అయితే బాగుండు అనే ఆలోచన మాత్రమే ఉంది వాళ్ళే మాకు ఒక ఒక కానుక ఇచ్చిండ్లు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేము గోరుకొత్తపల్లి మండల ప్రజల పక్షాన యూత్ మిగతా అందరి కార్మికులు రైతుల పక్షాన అందరి పక్షాన చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం మేము ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఒక పోరాటం మనకు ఫలితం రావాలంటే చాలా రోజులు పడుతుంది మీరు ఈ విషయంపై ఎమ్మెల్యే గంటతోటి పలుమార్లు చెప్పితే అతని దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆయన చాలా సానుకూలంగా స్పందించిన మొదట ఇది తీసుకొచ్చింది రమణ మన మా యొక్క ఆ గౌరవ శాసనసభ్యులే తర్వాత కొన్ని అరివార కారణాల వల్ల అది కొంచెం సమయం తీసుకుంది మా రమణారెడ్డి గారు మా యొక్క ఎమ్మెల్యే గారు మాత్రం ఎప్పుడూ ఆయన దీని విషయంలో సానుకూలంగా ఉన్నది మిగతా యూత్ పిల్లలు కూడా వారు మన ఒక సానుకూల దృక్పథంతోనే నిరసన వ్యక్తం చేసి వాళ్ళు కూడా ముందుకు సాగడం జరిగింది మొత్తానికి మీ యూత్లో చూసుకున్నట్లయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే వస్తుంది నువ్వు చూస్తున్నావు కదా ఇవాటి నుంచి వెళ్ళి ఎలా ఉందంటారు చాలా సంబరాలు ఉన్నారు ఇక్కడ గోరుకుత పిల్లలు చాలామంది యువత ఉన్నారు యూత్ సభ్యులైనా మిగతా సభ్యులైనా మాకు ఇక్కడ మండలం అయితే చాలా అభివృద్ధి జరుగుతుంది చుట్టుపక్కల కూడా చాలా అవకాశాలు ఉన్నాయి మరి చారిత్రాపం కూడా చాలా పెద్ద విలేజు ఇదివరకు ఇక్కడ మాకు పోలీస్ స్టేషన్ కూడా ఉంది సో మీ అందరం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం